సినిమా ప్రేక్షకులకి నమస్కారం. నేను రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్. కల్కి సినిమా జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ రైట్స్ నేను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, రాజశేఖర్ గారు ఇంతకుముందు వచ్చిన గరుడ వేగ అది పెద్ద సక్సెస్ అయింది. తర్వాత ఆ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన ఆ సినిమా ప్రేక్షకులను చాలా ఆదరించారు. ఇండియాలోనూ ఓవర్సీస్లోనూ చాలా బాగా ఉంది ఆ సినిమా. ఈ ఫస్ట్ మోషన్ పోస్టర్ కానీ, తర్వాత రిలీజ్ అయిన టీజర్కి, తర్వాత కమర్షియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దాంట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి హైప్ వచ్చింది సినిమాకి. ఇది చూసి, ఆ కంటెంట్ని చూసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము రెడీ అయ్యి ప్రొడ్యూసర్తో అగ్రిమెంట్ అయ్యి రిలీజ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెయిన్ థియేటర్ ట్రైలర్ ఇంకా హైప్ క్రియేట్ చేస్తుంది, ఇంకా ప్రేక్షకులు ఆదర్శిస్తారని అనుకుంటున్నాను. 28 జూన్ తప్పనిసరిగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ప్రేక్షకులు చూసి ఆదరిస్తారనుకుంటున్నాను. సో ఈ సినిమాలో టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ రాజశేఖర్తో పాటు ఆర్టిస్టులు ఆదా శర్మ, నిందిత శ్వేత వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా చక్కగా వాళ్ళ ఒక పోర్షన్ బాగా నటించారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాకుండా ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ సినిమా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను, ప్రజలు దీన్ని ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా అండి. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది శివాని శివాత్మిక కంపెనీ, వాళ్ళ ప్రజెన్స్ తోటి సి కళ్యాణ్ గారి హ్యాపీ మూవీస్తో ఈ సినిమా తయారైంది. రాజశేఖర్ గారు, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు. సో ఆయన గరుడు వేగలో చూశారు, అలాగే దీంట్లో వచ్చిన రిలీజ్ కమర్షియల్ ట్రైలర్లో కూడాను ఆయన కామెడీ టైమింగ్ అంతా చూసి చాలామంది ప్రేక్షకులు చాలా నవ్వి దాన్ని బాగా మెచ్చుకున్నారు. సో ఇలాంటి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ ఉన్న సినిమా తప్పనిసరిగా బాగుంటుంది. అందుకనే ఆ నమ్మకంతో ఈ సినిమాని మేము రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాలో టెక్నీషియన్స్ మాటకు వస్తే, శ్రవణ్ భరద్వాజ్ గారు, ఆయన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన శ్రవణ్ భరద్వాజ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే, వింటే చాలా మీకు బాగుంటుంది. ఆయన చాలా శ్రమించి దీనికి బ్రహ్మాండమైన ట్యూన్స్, బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఒక ఐటెం సాంగ్ కూడా ఉంది, బాహుబలి 2లో చేసిన, పేరేంటి, స్కార్లెట్ విల్సన్. సో దీంట్లో ఒక ఐటెం సాంగ్ కూడా ఉంది. గరుడు వేగాలో సన్నీలో ఏం చేసినట్టు దీంట్లో స్కార్లెట్ విల్సన్ చేశారు. అది కూడాను ప్రజలను ఉత్తేజపరుస్తుంది. సో అన్ని రకాల హంగులు ఉన్నాయి సినిమాలో. ఇవన్నీ కలిపితే కలికి తయారైంది. అది డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.